పెట్రోల్ నిత్యావసర సరుకుల పెరుగుదలకు నిరసనగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సెంటర్లో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్రు అర్జునుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్ పాలనలో రాక్షస రౌడీజం మితిమీరిపోయిందని ధ్వజమెత్తారు. నియంత పోగడాను అనుభవం లేని రాహిత్య పాలన కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు దొంతు చిన్న మేడేపల్లి రామ, గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాక్షస పాలన జరుగుతా ఉంది. ఆ రాక్షస పాలనలో మధ్య తరగతి పేద ప్రజలు అదో లక్షణ అని అల్లాడిపోతా ఉంటే అధిక ధరలకి మోరి మెదపనటువంటి ఈ ప్రభుత్వం ధరలు పెరగటానికి మూల కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకపోవటం వల్ల ప్రజల కష్టాలు కనీసం ఆలోచించకపోవటం వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు డీజిల్ పెట్రోల్ గ్యాస్ అధిక ధరలు పెరిగినాయి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడం అందులో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మండలంలో అన్నగారు దయాల రాజేశ్వరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు బాధ్యత వహించగా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, యదా రాజా తదా ప్రజా, ఇవాళ ఆ రోజును చెప్పాం ఎన్నికల ముందు. ఇతను ఒక ఫ్రాక్షనిస్టు, ఇతను పరిపాలన ఫ్రాక్షనిజంతో సాగుతుంది, ప్రజల కష్టాలు ఇతనికి పట్టవు, మీరు ఓటేస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తారని ఆ రోజున చెప్పాం. కానీ 2 సంవత్సరాలు తిరక్క ముందే మీరు ఒక్కసారి అన్నందుకు 150 సీట్లు మీరు ఇచ్చినందుకు ఇవాళ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ మనం అనుకుంటున్నాం డీజిల్ పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగితే మధ్య తరగతి పేద ప్రజలకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా భారీ స్థాయిలో పెరిగాయి. ఇవాళ గతంలో అసెంబ్లీలో ప్రగల్భాలు పలికాడు, పాదయాత్రలో ఉత్తమ కుమారుడిలాగా మాట్లాడాడు, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికాడు, నేను అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ మొత్తం తగ్గిస్తాను, ధరలు పెరగనివ్వకుండా ట్యాక్స్లు ఆపేస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన 6 నెలలకి వ్యాట్ ట్యాక్స్ డబుల్ పెంచాడు. అలాగే పెట్రోల్ ధరలు ఇవాళ కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలి.